హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ షర్మిలను జగన్పై వూసి గలపడానికి రాధాకృష్ణ ఆపసోపాలు మహాత్మా గాంధీ మరణించే నాటికి ఆంధ్రజ్యోతి పుట్టింది ఎలాంటి ఎంత కవరేజీ ఇచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి మాత్రం వివేక హత్య కేసుకు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం స్పేస్ ఎఫర్ట్ బాధ కనబరుస్తోంది నేతాజీ అదృశ్యం లాల్ బహదూర్ శాస్త్రి మరణ మిస్టరీ ఇందిరా హత్య రాజీవ్ హత్య వెనుక ద్రోహం చింతన వీటికన్నా వివేక హత్య కేసుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది ఆంధ్రజ్యోతి అఫ్ కోర్స్ ఈ కేసులో జగన్ బాగా ఇరుకన పడి ఉన్నారు గనుక అది ఎంత చిక్కుముడిలా మారితే అంతగా ఏదేదో రాసి జగన్ పట్ల జనంలో వ్యతిరేకత పెంచవచ్చునని ఆంధ్రజ్యోతి ఆశ అది చంద్రబాబుకు ఉపయోగపడాలని అత్యాశ రాజకీయాలలో హత్యలు కామన్ కొన్ని రాష్ట్ర స్థాయిలోనే మరికొన్ని సిబిఐ స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంటాయి ఏళ్ల తరబడి విచారణలు నడుస్తూనే ఉంటాయి ఎస్ వివేకా కూతురు పోరాడుతున్నది అంటే ఆమె స్వయంగా ఆయన కూతురు కాబట్టి షర్మిల ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అంటే జగన్ మీద కోపమే అల్టిమేట్ కారణం కాకపోవచ్చు బాబాయ్ మీద ప్రేమ కూడా కాకపోవచ్చు నేరుగా బహిరంగపరచని ఏదో కారణం ఉండి ఉండవచ్చు ఏపీ వాళ్లకు సరే ఆంధ్రజ్యోతి రచ్చకు హంగామాకు రాజకీయ కారణాలు ఉన్నాయి సరే అవన్నీ సేమ్ అలాగే తెలంగాణ వాసుల మెదళ్లకు రుద్దడం దేనుకో జగన్ కుటుంబం మీద ఏమైనా రాయాలంటే ఆంధ్రజ్యోతి కలం ఉరకలెత్తుతుంది అదేమంటే జగన్ కుటుంబాన్ని డీఫేమ్ చేస్తే చంద్రబాబుకు కలిసి వస్తుందని ఏకైక కారణమే నిజంగా రాయాలంటే జనానికి అర్థమయ్యేలా బోలాడు పాలన వైఫల్యాలని రాయొచ్చు రాయాలి కానీ ఎంతసేపు షర్మిల వివేక కాకపోతే కోడి కత్తి కేసు ఇవేనా ఇప్పుడు కూడా తన కొత్త పలుకులో షర్మిలకు పెద్దపేట వేసి ఆ టైంకి ఏది తోస్తే అది రాసేశాడు నిజానికి షర్మిల వేల కిలోమీటర్లు తిరిగినా తెలంగాణలో ఆమెకెక్కడా జనం నుంచి యాక్సెప్టెన్సీ రాలేదు అంత వృధా ప్రయాస పైగా కేసీఆర్ క్యాంప్ కూడా లైట్ తీసుకోవడానికి జగన్ ప్రేరేపిత గుప్త వ్యూహాలు కొన్ని ఉండి ఉంటాయి పైకి కనిపించేదే రాజకీయం కాదు ఆమె కాంగ్రెస్లోకి వెళుతుందట ఎందుకు వైఎస్ కుటుంబాన్ని నానా రకాలుగా క్షోభ కాంగ్రెస్ మీద ఆమెకు ఎందుకు ప్రేమ రేపొద్దున్న ఢిల్లీలో కాంగ్రెస్ కూటమి గనుక అధికారంలోకి వస్తే ఎందుకైనా మంచిదని ఆమెను కాంగ్రెస్లోకి కావాలనే ప్రవేశపెట్టే వ్యూహం ఏమైనా పదును పెట్టుకుంటోందా షర్మిల తెలంగాణ బరిలో ఉంటే కేసీఆర్ దానిని అడ్వాంటేజీగా తీసుకుని తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆమెను ఏపీకే షిఫ్ట్ చేస్తున్నారట కాంగ్రెస్ హైకమాండ్ అందుకని ఆమెకు రాజ్యసభ సీటు ఆశ చూపుతున్నారట దీనిని జనం నమ్మరు కాబట్టి అబ్బే వచ్చే ఎన్నికల కోసం కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా కాంగ్రెస్ ను ఏపీలో బ్రతికించుకునే దీర్ఘకాలిక వ్యూహమని రాస్తూ పోయాడు రాధాకృష్ణ పాపం చాలా విషయాల్లో ఆర్కే కాలం బాగానే రాస్తుంది గాని షర్మిల విషయంలోనే అడ్డంగా ఇంకులో కాలేస్తూ ఉంటాడు తెలంగాణలో జనం నుంచి ఏమాత్రం యాక్సెప్టెన్సీ లభించిన షర్మిలకు ఏపీలో ఎలా లభిస్తుంది పైగా అక్కడ జగన్ ఉన్నాడు కదా వైఎస్ వారసుడు అసాధారణ రీతిలో నాన్న లెగసీ అని ప్రదర్శిస్తున్నాడు కదా తెలంగాణలో గాని ఏపీలో గాని షర్మిల వల్ల కాంగ్రెస్కు వనగూరే ఫాయిదా ఏం లేదు నిజంగానే జనం నుంచి ఆమెకు ఆదరణ ఉంటే ఆమె కాంగ్రెస్లో ఎందుకు చేరుతుంది పైగా ఆర్థిక వివాదాలతో జగన్ మీద కోపంతో కొట్లాడాలనుకుంటే ఇన్నాళ్ళు తెలంగాణలో ఎందుకు తిరిగింది అదేదో ఏపీలో తిరగాలి కదా ఈ సింపుల్ ప్రశ్నకు జవాబు చెప్పడానికి రాధాకృష్ణ ప్రయత్నిస్తే బెటరేమో